తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రెజెంటేషన్లోకి వెళ్లిపోతున్నారని, అందరూ సంఖ్యలు వేసుకుంటామని చెబుతున్నారని, అయితే సంఖ్యలు వేసుకోవాల్సిన రోజు వచ్చినప్పుడు తప్పక వేస్తారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో మండల వైసీపీ కార్యాలయాన్ని మండల వైసీపీ అధ్యక్షుడు మెట్ట విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ గండవరం సుగుణ తదితర నాయకులతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశం నిర్వహించి హాట్ కామెంట్స్ చేశారు. తప్పు చేసిన ఎవరికైనా సంఖ్యలు వేయక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు గ్రామ సర్పంచ్ బూదూరు లక్ష్మి, పోలంరాజుగుంట గ్రామ సర్పంచ్ దువ్వూరు హారికారెడ్డి, మామిడిపూడి గ్రామ సర్పంచ్ కాకి మస్తానమ్మ, పలువురు గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేమందరం సంఖ్యలు వేసుకుంటా ఉంటారు. మీరు సంఖ్యలు వేసే రోజు వచ్చినప్పుడు వేస్తాం కదా, ఎందుకు మీరు తొందరపడతారు? ఇప్పుడు చంద్రబాబు సంఖ్యలు పడ్డాయి, తప్పు చేశాడు, ప్రజలు తప్పు దోచుకున్నాడు, మిగతా మాకు వేయండి మాకు వేయండి అంటే ఎందుకు తొందరపడతారు? తప్పు చేస్తే ఖచ్చితంగా సంఖ్యలు పడతాయి, ఎవరికైనా పడతాయి. చంద్రబాబు నాయుడు లాంటి వాడే జైల్లో ఉంటే ఆయనకు సంబంధించినటువంటి అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి బాగలేదు, ఒంటి మీద దద్దురులు వచ్చాయి, ఆయన ముఖ రకం వచ్చిందంటే అంటే మీరు చెప్పదలుచుకున్నది ఏంటంటే సామాన్యుడికి ఒక రకమైనటువంటి శిక్ష, చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దోచుకున్నాడు కాబట్టి ఆయనకు ఒక రకమైన శిక్ష ఇవ్వండి. ఎందుకంటే వందల కోట్లు వేల కోట్లు దోచుకున్నటువంటి వాడు లేడు కదా పాపం, కాబట్టి వాడు ఏదన్నా చిన్న చిన్న నేరాలు చేసినటువంటి వాడికి ఏమో ఒక రకమైనటువంటి శిక్ష వేయండి. వందల కోట్లు వేల కోట్లు దోచుకుని లక్షల కోట్లకు ఆశామైనటువంటి చంద్రబాబుకి మాత్రం మీరు శిక్ష వేయడానికి లేదు అని చెప్పి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే వాదించడానికి వెళ్ళినటువంటి ప్రభుత్వ న్యాయవాదుల మీద చంద్రబాబు న్యాయవాదులు దాడి చేస్తున్నారు. జడ్జీల మీద తీర్పు ఇచ్చేటువంటి న్యాయమూర్తి మీద అసభ్యకరమైనటువంటి వార్తలు ప్రచురిస్తున్నారు, అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ఎన్నడైనా రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు దోషి, చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు అని చెప్పి ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు, వాళ్ళందరూ నిర్ధారించిన తర్వాత దాని మీద సుదీర్ఘంగా దర్యాప్తు జరిపి ఈరోజు సిఐడి చంద్రబాబు నాయుడు కోర్టు ముందు నిలబెట్టడం జరిగింది. వాదించారు చంద్రబాబు నాయుడు తరఫున దాదాపుగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్రత్యేక మానాలు తీసుకొచ్చి వాదించారు. 10 గంటల పాటు ఆ రోజు వాదనలు కొనసాగాయి. వాదనలు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఒక నిర్ణయం తీసుకుని ప్రాథమిక సాక్ష్యాధారాలనే చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడు అనేటువంటి లక్ష్యంతో చంద్రబాబు నాయుడుని తీసుకెళ్లి రిమాండ్ విధించడం జరిగింది. ఆ రిమాండ్ కొనసాగుతుంది. అయితే ఈరోజు వాళ్ళు న్యాయ వ్యవస్థ మీదనే దాడి చేసేటువంటి విధంగా అంటే మేము ఒత్తిడి పెంచుతాం, మేము గందరగోళాలు చేస్తాం, మేము అరాచకాలు సృష్టిస్తాం, కాబట్టి మీరు చంద్రబాబు నాయుడిని విడుదల చేయాల్సిందే, లేకపోతే మేము రోజుకు ఒక కార్యక్రమం కాంతితో క్రాంతి అని ఒకరోజు అంటారు, ఒకరోజు ఏమో అందరం కలిసి మేము చేతులకు వేడీలు వేసుకుంటామంటే ఒక వైర్లు చుట్టుకుంటుంది, ఒక ఆయన గొలుసులు పెట్టుకుంటాడు, ఒక ఆయన దారాలు చుడతాడు, ఒక ఆయన తాళ్లు కట్టుకుంటాడు, ఏందో అర్థం కానిటువంటి పరిస్థితి. మీరందరూ తాళ్లు కట్టుకుంటే, దారాలు కట్టుకుంటే, గొలుసులు కట్టుకుంటే న్యాయస్థానం తీర్పు చెప్పడం లేదన్నా మీరు ప్రలోభ పెట్టాలని చూస్తున్నారా? న్యాయస్థానాన్ని, న్యాయ వ్యవస్థని మీరు బెదిరించాలని చూస్తున్నారా? బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నారా? ఏమిటో అర్థం కానటువంటి విపరీతమైనటువంటి ధోరణి. కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళిన వెంటనే ఈరోజు పాపం కొడుకు లోకేష్ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే తప్పు చేశారు కాబట్టి. వయమ్మ మనం కూడా తప్పు చేశాం, మనం లోపలేస్తారనేటువంటి భయం ఉంది కాబట్టి పరస్పర భిన్నమైనటువంటి వృద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు కాబట్టి. కుటుంబ సభ్యులను తీసుకురావడం, రకరకాలైనటువంటి కులాల వారీగా మతాల వారీగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, మీరు చేస్తున్నటువంటి విధానాలన్నీ కూడా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయంటే మమ్మల్ని వదిలిపెట్టకపోతే ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తాము, మేము తప్పు చేసినా సరే, ప్రజల సొమ్ము తీరేసినా సరే, లేదా భవిష్యత్తులో మీరు ఏదన్నా శిక్ష వేయాలన్నా గతంలో మేము చేసినటువంటి నేరాలకి మీరు మా జోలికి రాకూడదు అనేటువంటి ఒక భయాందోళనలు ఈ రాష్ట్రంలో కల్పించాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. సర్వే పల్లి నియోజకవర్గం భిన్నమైనటువంటిది. ఎందుకంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఎక్కడ ఆందోళన చెందటం లేదు. 5 మందో 10 మందో వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. పాపం సర్వేపల్లికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ మహానాయకుడు ఎక్కడ పోయాడు తెలియదు. ఒకరోజు విజయవాడలో కనపడ్డాడు, ఒకరోజు రాజమండ్రిలో కనపడ్డాడు, అక్కడక్కడ కనపడి అదేమంటే ఎదురుగా పాపం ప్రెస్ వాళ్ళు కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎదురుగా ఒక టీవీ ఫోన్ పెట్టుకోవడం, దాంట్లో మాట్లాడడం, వాట్సాప్ లో పెట్టుకుని ఇదిగో ఆయన స్టేట్మెంట్ ఈ విధంగా వచ్చిందని చెప్పి. ఎందుకంటే జనం కరువయ్యారు కాబట్టి, చంద్రబాబు నాయుడుకి ఆదరణ కరువయ్యారు, సర్వేపల్లి నియోజకవర్గంలో అసలు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి గ్రామాలు తిరిగి మీరు చూడండి కావాలి. ఈ జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎటువంటి నిరసనలు జరిగినట్టుగా పత్రికల్లో రాకపోవడానికి కారణం ఈ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలోనూ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అండగా నిలవాలన్నటువంటి ఆలోచన లేదు. ఈ నియోజకవర్గంలో బయటకు రావడానికి కూడా పెద్ద ఆసక్తి చూపించడం లేదు కాబట్టి, చంద్రబాబు నాయుడు హయాంలో వరకబెట్టింది ఏమీ లేదు కాబట్టి, ఈరోజు అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి
ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు అండగా నిలుస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు విషయాన్ని అసలు పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేదు కాబట్టి తప్పనిసరిగా తప్పు చేసినటువంటి వాడు జైలుకెళ్తాడు ఒకవేళ మీలో ఎవరైనా తప్పు చేసినటువంటి ఉంటే వాళ్ళకి శంకలు పడతాయి వీరేం తొందరపడద్దు కాబట్టి ఈ ప్రభుత్వం వ్యవస్థ అన్ని రకాల అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంతో పాటు పేదవాడికి అండగా నిలవాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది ఆ విధానం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి మండల కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కార్యాలయం ఉండాలి అవసరం అటువంటిది గతంలో తాత్కాలికంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి అధికారంలో లేకపోయినా సరే ఈ 4 సంవత్సరాలు అంతకుముందు గతంలో 5 సంవత్సరాలు నడిపారు ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా మళ్ళా 4 సంవత్సరాలు 4.5 సంవత్సరం ఇక్కడ దాన్ని కొనసాగించడం జరిగింది ఆఫీసుని కార్యాలయాన్ని కాబట్టి అధికారంలో లేనప్పుడు ఆఫీస్ కొనసాగింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఆఫీస్ కొనసాగి స్థానికులకి నాయకులకి కార్యకర్తలకి అండగా ఉండాలనేటువంటి లక్ష్యంతో పనిచేసింది తప్పనిసరిగా ఈ రోజు మండల కన్వీనర్గా ఉన్నటువంటి యువకుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు సీనియర్ నాయకులందరినీ కలుపుకొని వీళ్ళు వాళ్ళ సూచన సలహా మేరకు ఈ ప్రాంతంలో విశాలమైనటువంటి భవనాన్ని నిర్మించడం దాన్ని ఈరోజు ప్రారంభించడం తప్పనిసరిగా ఈ కార్యాలయం అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకు విశేషమైనటువంటి సేవలు అందిస్తూ వాళ్ళ ద్వారా ప్రజలకు తోడ్పాటు అందించేటువంటి విధంగా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యాలయం ప్రారంభం సందర్భంగా కన్వీనర్గా ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా ఈ నిర్మాణానికి తోడ్పాటు అందించినటువంటి సూచనలు సలహాలు సహకరించినటువంటి స్థానికంగా ఉండేటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు ప్రజలు కార్యకర్తలు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను.